1953. ఆంధ్ర 7 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. సంవత్సరం 1956. ఆంధ్ర 7 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు, తెలంగాణ 9 జిల్లాలతో మొత్తం 20 జిల్లాలు కలుపుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. సంవత్సరం 2014. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విభజన జరిగిన తర్వాత ఆంధ్ర నుండి 9 జిల్లాలు మరియు రాయలసీమ నుండి 4 జిల్లాలు మొత్తం 13 జిల్లాలతో నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు జరిగింది. ప్రస్తుతం 2022. ప్రణాళిక సంఘం సిఫార్సు మేరకు సత్వర సేవల పరిపాలన సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలని 26 జిల్లాలుగా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ వీడియోలో మనం కొత్తగా ప్రతిపాదించిన 26 జిల్లాలోని కోనసీమ జిల్లా గురించి తెలుసుకుందాం. హాయ్, ఐ యామ్ మంచు. వెల్కమ్ టు మంచు టాక్స్. సో వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లా అమలాపురంలో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది. కోనసీమ జిల్లాలో 7 నియోజకవర్గాలు రామచంద్రపురం, మండపేట, కొత్తపేట, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి గన్నవరం ఉన్నాయి. రెవెన్యూ డివిజన్లతో రామచంద్రపురం, అమలాపురం ఉన్నాయి. జిల్లా వైశాల్యం 2615 చ కి మీ మరియు 18.73 లక్షల జనాభా. అమలాపురం రెవెన్యూ డివిజన్లో ఉండే మండలాలు చూద్దాం. అమలాపురం ముమ్మిడివరం కాట్రేనికోన అమలాపురం ఐనవల్లి అంబాజీపేట రాజోలు మలికిపురం ఉప్పలగుత్తం ఐ పోలవరం అల్లవరం సకినేటిపల్లి మామిడికుదురు రామచంద్రపురం రెవెన్యూ డివిజన్లో ఉండే మండలాలు చూద్దాం. రామచంద్రపురం రావులపాలెం కొత్తపేట అత్తెరియాపురం మండపేట రాయవరం కప్లైలేశ్వరాపురం ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు కావాల్సిన అప్డేట్ కోసం కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.